నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపిన పార్టీ శ్రేణులు అభిమానులు బోర్లకుంట దర్గా జాతరకు సర్వం సిద్ధం మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ను పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా సత్కరించారు पार्टी कार्यालयंलो विविध संघाल प्रतिनिधुलतो पाटु कार्यकर्तलु आयन्ने पुष्पगुच्छालु शालुवालतो सत्करिंची अभिनंदनलु तेलियजेशारु असेंब्ली एन्निकल्लो भारतीय जनता पार्टी अभ्यर्थी पायल शंकर एमएलएगा विजयं साधिंचडंतो आयनकु शुभाकांक्षलु वेल्लुवेत्तायि पट्टणंलोनी पार्टी कार्यालयंलो आयनकु कार्यकर्तलु अभिमानुलु अभिनंदनलु तेलियजेशारु आदिवारं विडुदलैन असेंब्ली एन्निकल फलितालो पायल शंकर आदिलाबाद एमएलएगा विजयं साधिंचारु आदिलाबाद नियोजकवर्ग चरित्रलो तोलिसारी बीजेपी अभ्यर्थी विजयं साधिंचडंतो आ पार्टी श्रेणुल्लो जोश कनिपिंचिंदि पार्टी कार्यालयानिकि चेरुकोनि पायल शंकर्नु शालुवा पुष्पगुच्छालतो सत्करिंचारु अदे विधंगा विविध संघाल नायकुलु प्रतिनिधुलु घनंगा सत्करिंचि अभिनंदनलु तेलियजेशारु दींतो पार्टी कार्यालय प्रांगणं संदडिगा कनिपिंचिंदि అదే విధంగా పలువురు జర్నలిస్టులు సైతం పాయల్ శంకర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు దేవేందర్ సుధాకర్ రాము సురేష్ నిలేష్ తదితరులు పాల్గొన్నారు మరోవైపు బేలా మండల కేంద్రంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు దత్తానిక్కం పాల్గొని పాయల్ శంకర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత్ మాతా కీ జై నరేంద్ర మోదీ నాయకత్వం నరేంద్రాలే పాయల్ శంకర్ నాయకత్వం నరేంద్రాలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదం ఈ జనతా కా విజయ శంకర్ అన్న కా విజయ భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్త కా విజయ ఆదిలాబాద్ అసెంబ్లీ కే కార్యకర్త కా విజయ పబ్లిక్ కా విజయ మావల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త అభిమాన్ ఇటివల గుండెపోటుతో తుదిశ్వాస విడవగా మాజీ ఎమ్మెల్యే జోగ్రామన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అభిమాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ నేపథ్యంలో సదర్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు మావల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త అభిమాన్ ఇటివల గుండెపోటుతో తుదిశ్వాస విడువగా మాజీ ఎమ్మెల్యే జోగురామన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అభిమాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ నేపథ్యంలో సదరు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు భీంపూర్ మండలంలోని నిపాని వద్ద గల బోర్లకుంట దర్గా వద్ద ప్రతి ఏడాది ఘనంగా జరిగే జాతర సోమవారం నుండి ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు మండలం నుండే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బోర్లకుంట దర్గా జాతర సోమవారం ప్రారంభమైంది భీంపూర్ మండలంలోని నిపాని పిప్పల్కోటి తాంసికే గొల్లగడ్ శివారులో ఈ దర్గా వెలిసింది మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు జాతర తొలి రోజున దర్గా ప్రాంగణాన్ని శుభ్రం చేసి తగు ఏర్పాట్లు చేశారు ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు మలిదా బెల్లం కిచడీలను నైవేద్యంగా సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకోనున్నారు మూడు కాలాల పాటు నీరు నిల్వ ఉండే కుంట ఉండడం దర్గా విశిష్టత కాగా తాంసి మండలం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి సైతం వ్యవసాయదారులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఖరీఫ్ ఆరంభంలో తమ పంటలు బాగా పండాలని కోరుకునే రైతన్నలు పంటలు చేతికొచ్చాక మొక్కులు తీర్చుకునే పండగగా ఈ జాతరను చెప్పుకుంటారు
గోల్రకుంట జాతర. ఇక్కడ దావల్ మాలిక్ బాబా మా యొక్క మూడు గ్రామాలకు ఉప్పలకోటి, గొల్లగాటు, తాంసి, నిపాని ఈ గ్రామాల మధ్యన గల బోల్రకుంట ఇక్కడ ఒక ఎప్పుడు వాటర్ ఉంటుంది. ఇక్కడ ఒక దర్గా, ఈ దర్గా దగ్గర ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. డిసెంబర్ 5, 6, 7 ఇదే తేదీలో ప్రతి సంవత్సరం జాతర జరపబడుతుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి పాటుపడతారని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆదిలాబాద్ శాసనసభ్యునిగా గెలిపించినటువంటి నా ఆదిలాబాద్ ప్రజలందరికీ, నాకన్నా ఎక్కువ కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ప్రత్యేకంగా నా హిందూ బంధువులందరికీ పేరు పేరున నిన్న ఇచ్చినటువంటి ఆ యొక్క గెలుపు వీళ్ళందరికీ కూడా అంకితం చేస్తున్నాం. ఆదిలాబాద్ లో పెండింగ్ లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వయా నిర్మల్ రైల్వే లైన్ కావచ్చు, ఇండస్ట్రీ కారిడార్ కు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటటువంటి విధానం కావచ్చు, ఎటువంటి అవకాశాలు రాక నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అంత గొప్ప ఆసుపత్రిలో సరియైనటువంటి సేవలందక నాగ్పూర్ హైదరాబాద్ కు పోతున్నటువంటి పేషెంట్లు పూర్తిగా తగ్గిపోయే విధంగా రేపు భవిష్యత్తులో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద నాయకులు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సోమవారం నాయకులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవిదాస్, కుంటాల రాములు, సిర్రా దేవేందర్, మేశ్రం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేసే విధంగా చూస్తామని ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు విలాస్ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తమ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. కార్మికులకు కల్పించాల్సిన హక్కులపై ఉద్యమిస్తామన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కొత్తగూడెం ప్రజలకు కూడా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ధన్యవాదాలు తెలుపుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో మతతత్వం, బీజేపీ నాయకత్వంలో హిందుత్వ పేరటలో మతతత్వం విస్తరించే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మతతత్వానికి ఒక చెంపపెట్టు పెట్టి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ వీరి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అభినందనీయం. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్రచారోద్యమంలో భాగంగా పలు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. సఖీ కేంద్రం, DHEW విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో సోమవారం సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళల కోసం అందుబాటులో ఉన్న చట్టాలు, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించారు. లింగ వివక్షతకు తావు లేకుండా సమానత్వంతో మెలగాలని సూచించారు. యువతులు, మహిళలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా సఖీ కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు.
ఫోక్సో, బాల్య వివాహాల చట్టం, గృహహింసా చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో సఖీ కేంద్రం సెంటర్ అడ్మినిస్ట్రేషన్ సరస్వతి, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది కృష్ణవేణి, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పెండింగ్లో ఉన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేస్తామని డీసీసీబీ డైరెక్టర్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూపేష్ రెడ్డి, రవి, లింగన్న తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కంది శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో నైతికంగా విజయం సాధించారని అన్నారు. 6 గ్యారంటీ హామీలను 100 రోజుల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో సహకరించిన వారందరికీ ఓటర్ మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం వచ్చింది కనుక ప్రభుత్వం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు మేము ఓటమి చెందినప్పటికీ నైతికంగా మేము విజయం సాధించినట్టే మా ప్రభుత్వం వచ్చింది కనుక మరి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఈరోజు ప్రజల కొరకే పనిచేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా గట్టిగా నిలబడి మరి ఆ ఎన్నికలన్నీ కూడా కైవసం చేసుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను అమలు చేస్తుందని ఐఎన్టీయూసీ జిల్లాధ్యక్షులు మునిగల నర్సింగ్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ అనుబంధంగా ఏర్పడిన మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ సభ్యులను సత్కరించి అభినందనలు తెలిపారు. మరి హడక్ కమిటీ చైర్మన్ గా పెద్దలు గవర్నీయులు గోపు మహేందర్, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గారిని, మరి ఇంకా ఇతర మొత్తం మంది కూడా వేయడం జరిగింది. పూర్తి కమిటీ 6 నెలల లోపల కంప్లీట్ చేసి మరి రిమ్స్ ని అక్కడ ఉద్యోగాల గానీ ఇటు సేవలలో గానీ మరి అన్నింటిలో కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ మరి ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, మరి జిన్నింగ్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నారు, మరి అందరికీ కూడా మా సేవలు నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టీకరణ. ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు. బోర్లకుంట దర్గా జాతరకు సర్వం సిద్ధం. 3 రోజుల పాటు జరగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.